నోరా మోరా, మంత్రివా తంత్రివా, ఆడదానివ అనే విషయాన్ని మర్చిపోయి నీ నీచ రాజకీయాల కోసం, నీ గుంపు మేస్త్రి ఆడిస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ ల కోసం సాటి ఆడవాళ్ల జీవితాలను పేర్లను బజార్ల పెట్టడం నీకు తగునా? నీతుల గురించి పూతుల గురించి నువ్వు మాట్లాడితే దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉన్నాయి. నీతులు బూతులు నువ్వెన్ని మాట్లాడినవో నీ పాత వీడియాలను ఒక్కసారి తిరిగేసుకొని చూసుకో. తెలంగాణ ఉద్యమంలో నువ్వు వాడిన భాష తెలంగాణ ఉద్యమకారుల మీదకి ఏ విధంగా మాట్లాడినవు అనేది తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ ద్రోహుల పంచర చేరి తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చిన చరిత్ర నీది. నీ తోటి కోడలు నీ గురించి మాట్లాడిన విషయం మాకు తెలుసు, వరంగల్ ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. ఇక కేటీఆర్ గారి గురించి, సమంత గారి గురించి, రకుల్ ప్రీతి సింగ్ గారి గురించి ఏం మాట్లాడుతున్నావమ్మా? నీకు ఒక బిడ్డున్నది, ఆమెకు ఒక ఫ్యామిలీ ఉన్నది, ఆమెను ఎవరన్నా ఏమన్నంటే నీ కోపం వస్తుందా రాదా? సమంత, రకుల్, ప్రీతి సింగ్ నీ బిడ్డ వయసు వాళ్ళే కదా, నీ బిడ్డ లాంటోళ్ళే కదా. ఏ ఆడబిడ్డ అయినా కూడా, తెలంగాణ బిడ్డ అయినా కూడా నీ బిడ్డ లాంటోళ్ళే కదా. మరి నీ బిడ్డ రకం వాళ్ళకెందుకు ఇంకొక రకం? సమంత విడాకుల కాగితాల మీద ఏమన్నా రాసి పెట్టిండ్రా? కేటీఆర్ చేయబట్టి విడాకులైనాయి అనేసి ఈ వెకిలి మాటలు వెకిలి చేష్టలు చేసుడు ఇప్పటికైనా మర్చిపో. ఏదో దారి తప్పి ఎమ్మెల్యేగా గెలిచినావు, మంత్రివైనావు, మంత్రికి పదవికి ఉన్న కనీస గౌరవాన్ని కూడా కోల్పోయేటట్టు చేసుకుంటాను. ఇలాంటి పర్సనల్ అలెగేషన్స్ చేసి ఆది నుంచి కేటీఆర్ అన్న గారి మీద, ఆయనకు వస్తున్న ఇమేజ్ మీద మీకు అక్కసు, ఆయనకు ప్రజలలో ఉన్న ఆదరణ కోల్పోవాలనేసే ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇంకొకసారి ఏవైనా సాక్ష్యాధారాలుంటే బయట పెట్టి మాట్లాడుదురు తప్ప ఇట్లాంటి చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. కొండక్క, పిండక్క, ఇంకే అక్క అయినా అంటాం. నోరు జాగ్రత్త పెట్టుకొని, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుర్రి. హైడ్రా చేయబట్టి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ హైడ్రా నుంచి డైవర్షన్ కోసమే మీరు ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తున్నారని తెలంగాణ ప్రజలందరికీ అర్థమవుతున్నది. కొంచెం సంస్కారవంతమైన రాజకీయాలు చేయిరి. రాజకీయాలంటేనే నీచం ముట్టేటట్టు, భావి తరాలు వచ్చేటందుకు భయపడేటట్టు మాత్రం చెయ్యకుర్రి. మీ స్వలాభం కోసం, సొంత లాభం కోసం, మీ పార్టీల లాభాల కోసం ఒక ఇమేజ్ ఉన్న లీడర్ ని డామేజ్ చేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు.